షాపును రెంట్ తీసుకొని బిజినెస్ రన్ చేస్తున్నారు. కిరాణా షాపు, స్కీ షాపు, దీంట్లో గ్యాస్ సిలిండర్స్ కూడా ఉన్నాయి. మూడు మామూలుగా కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. ప్లస్ రాత్రి పేలుడు సంభవించిందని చెప్తే మా పొద్దున మార్నింగ్ అంటే ఇమీడియట్గా 100 కాల్ వస్తే మా వాళ్ళు డాగ్ స్క్వాడ్ వచ్చింది, ప్లస్ క్రూస్ టీమ్ వచ్చింది. అవన్నీ వచ్చి వెరిఫై చేయంటే చేసిన తర్వాత మనకు ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటంటే గ్యాస్ కనెక్షన్కి ఉండే ట్యూబ్లో నుంచి గ్యాస్ లీక్ అయినట్టు, ప్లస్ అక్కడ బ్లూటూత్ ఒకటి ఛార్జింగ్ పెట్టినట్టు అన్న స్పార్క్ వచ్చింది అని మనం ప్రాథమిక దర్యాప్తులో తెలియదు. ఇంకా దాన్ని కూలంకుషంగా మనం పరిశోధన చేస్తున్నాము. పరిశోధన చేసి దానికి ఎవరు ఏంటి అనేది చూసి ఏదైనా ఫర్దర్ వస్తే దాన్ని మనం చూసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికి ఇంకా ప్రాథమిక దర్యాప్తులను పేలుడు సంబంధించిన వస్తువులు ఏం లేవు. ప్రాథమిక దర్యాప్తులు ప్రవృత్తి ఏంటంటే గ్యాస్ కనెక్షన్ నుంచి వచ్చే ట్యూబ్లోంచి గ్యాస్ బయటికి లీక్ కావడం వలన బ్లూటూత్లో నుంచి స్పార్క్స్ వచ్చిండొచ్చు అని ఒక అనుమానం. అంటే ఇంతవరకు పేలుడు ప్రదార్థాలు 28 ప్రాంతాలు జరిగింది సార్. ఎన్ని గంటల ప్రాంతాలు జరిగింది? సుమారు 3:45 అప్పుడు 4 మధ్య.